విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈ వీడియోలో సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము అనే పాఠ్యాంశంలోని గాజు దిమ్మె గుండా వక్రీభవనము సంబంధించిన ప్రయోగశాల కృత్యాన్ని అలాగే నిలువు విస్థాపనంకు సంబంధించిన కృత్యం 8ని గురించి తెలుసుకుందాం. గాజు దిమ్మె గుండా వక్రీభవనం ఎలా జరుగుతుందో ఇప్పుడు ఒక కృత్యం చేయడం ద్వారా తెలుసుకుంటాం. గాజు దిమ్మలో ఏర్పడే ప్రతిబింబం స్థానాల్ని గుర్తించి దాని నుండి పార్శ్వ విస్థాపనమును అవగాహన చేసుకుందాం. గాజు దిమ్మ అనేది రెండు సమాంతర తలాలను కలిగి ఉండి దాని పరిసర యానకం నుండి వేరు చేయబడి ఉన్నటువంటి ఒక పారదర్శక యానకం. గాజు దిమ్మను ఒక వస్తువు ముందు ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ స్వభావం మరియు స్థానం గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలు ఏమిటి? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూపించినట్లుగా గుండుసూదులు, పెన్సిలు, గాజు దిమ్మె, స్కేలు, కోణమానిని. ముందుగా డ్రాయింగ్ బోర్డు పైన A4 షీటు ఉంచి డ్రాయింగ్ పెన్నులను ఈ విధంగా గుచ్చి ఆ పేపరు కదలకుండా ఉంచుదాం. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి గాజు దిమ్మ ఈ డ్రాయింగ్ షీట్పై ఉంచి దాని అంచుల వెంబడి పెన్సిల్తో ఈ విధంగా గీత గీయాలి. ఇలా ఎందుకు గీయాలి అంటే, మనం ప్రయోగం చేసేటప్పుడు గాజు దిమ్మను ఆ అంచు వెంబడే ఉంచాలి. ఇప్పుడు గాజు దిమ్మను పక్కన ఉంచి ఏబి అనే తలం పైన ఓ అనే బిందువు వద్ద ఒక లంబాన్ని ఇక్కడ చూపించిన విధంగా గీద్దాం. ఏబి భుజానికి ఓ బిందువు వద్ద ఒక లంబాన్ని గీద్దాం. ఇది ఏబి తలానికి లంబంగా పనిచేస్తుంది. అలాగే 30 డిగ్రీల కోణాన్ని కూడా గుర్తిద్దాం. చూడండి, స్కేల్తో లంబాన్ని ఈ విధంగా గీయాలి. రేఖలను గీసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇప్పుడు మనము గీసే కిరణం ఏమిటి? ఇది పతన కిరణము. లంబంతో 8 డిగ్రీల కోణం చేస్తూ ఉంది, 30 డిగ్రీల కోణం చేస్తూ ఉంది. ఇది పతన కోణము. పతన కోణం ఎంత? ఇప్పుడు 30 డిగ్రీలు తీసుకున్నాం మనం. అది పతన కిరణము. అక్కడ ఏర్పడినటువంటి కోణము పతన కోణము. ఈ కిరణాన్ని మనము PQ అనే అక్షరాలతో చూపిద్దాం. ఇప్పుడు పతన కిరణము గాలి నుండి గాజులోనికి ప్రయాణించింది. ఇక్కడ పతన కిరణము 30 డిగ్రీలు. ఇలా గీసిన తర్వాత తిరిగి గాజు దిమ్మెను ఈ అంచుల వెంబడి ఉంచాలి. ఇక్కడ మనం గీసినటువంటి గాజు దిమ్మ అంచుల వెంబడి మళ్ళీ తిరిగి గాజు దిమ్మను యథాస్థానంలో ఉంచాలన్నమాట. అలా ఉంచి PQ రేఖ పైన మనము రెండు గుండుసూదులను గుచ్చాలి. ఇక్కడ చూడండి, P దగ్గర ఒకటి, Q దగ్గర ఒకటి గుండుసూదులను గుచ్చాము. ఇవి పతన కిరణం పైన ఉన్నాయి. ఈ విధంగా
గాజు దిమ్మను ఏబిసిడి తలంపై ఉంచి ఇప్పుడు ఏం చేయాలి మనము పిక్యూ గుండు సుదల్ని సిడి తలం వైపు నుండి చూడాలి వాటి యొక్క ప్రతిబింబాలని సిడి అంచు వెంబడి మనము గమనించాలన్నమాట కారణం ఏమిటి పిక్యూ అనే రెండు గుండు సుదల నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలు గాలి నుండి గాజులోనికి ప్రయాణించి తిరిగి మళ్ళీ గాలిలోనికి వస్తాయన్నమాట దానికి కాను వాటి ప్రతిబింబాలను చూస్తూ ఇక్కడ మరొక రెండు గుండు సుదులని మనం గుచ్చి పిక్యూ గుండు సుదులు ఇప్పుడు మనం ఏవైతే రెండు గుండు సుదులు గుచ్చుతామో ఇవి అన్నీ కూడా ఒకే రేఖలో ఉండేటట్లుగా చూడాలి చూడండి గాజు దిమ్మ సిడి భుజం వైపు నుండి ఎంత చక్కగా గాజు దిమ్మ సిడి భుజం నుండి ఆ గుండు సుదులు ఎంత చక్కగా కనబడుతున్నాయో చూడండి ఆ రెండు గుండు సుదులు ఇప్పుడు మనం గుచ్చే గుండు సుదులు అన్నీ కూడా ఒకే రేఖపై ఉండాలి ఆ విధంగా వాటి ప్రతిబింబాలను చూస్తూ మూడవ గుండు సుదిని ఒకే వరుసలో ఉండే విధంగా ఇక్కడ చూడండి ఇలా గుచ్చుదాం ఇప్పుడు పిక్యూ గుండు సుదులు మనం ఇప్పుడు గుచ్చిన గుండు సుది అన్ని ఒకే రేఖలో ఉన్నాయి జాగృతగా గమనించండి ఈ గుండు సుది గుండా చూస్తే ఆ రెండు గుండు సుదులు కనబడటండి పక్కకు వెళ్ళినప్పుడు మాత్రమే కనబడుతున్నాయి చక్కగా మూడు గుండు సుదులు ఒకే రేఖపై ఉన్నాయి గమనించండి ఇప్పుడు మనము నాలుగవ గుండు సుదుని కూడా అలాగే ఈ మూడు గుండు సుదులు ఉన్న రేఖ వెంబడే ఉండేటట్లుగా గుచ్చుదాం నాలుగవ గుండు సుదిని తీసుకొని ఇక్కడ చూడండి మొదటి మూడు గుండు సుదులు మరియు ఈ గుండు సుది కూడా ఒకే రేఖపై ఉన్నాయి జాగ్రత్తగా గమనించినట్లయితే అన్ని ఒకే రేఖపై ఉన్నాయన్నమాట ఏబి అంచు వైపు రెండు ఉన్నాయి సిడి అంచు వైపు రెండు ఉన్నాయి సిడి అంచు వైపు నుండి చూసినప్పుడు నాలుగు గుండు సుదులు ఒకే రేఖలో ఉన్నట్లుగా కనబడ్డాయి ఇలా చూసిన తర్వాత మనము గాజు దిమ్మను తీసివేసి ఇలా గుండు సుదులను కూడా తీసివేయాలి ఇప్పుడు ఏం చేయాలి గుండు సుదులను గుచ్చిన ప్రదేశాల్లో ఆ రెండు బిందువులను కలుపుతూ ఒక రేఖ గీయాలి గుండు సుదులు ఉంచిన ప్రాంతాన్ని ఒక దాన్ని ఆర్ అని మరొక దాన్ని ఎస్ అని గుర్తించి ఆర్ఎస్లను కలుపుతూ స్కేల్ సహాయంతో మనము ఒక గీత గీయాలి ఇప్పుడు ఈ కిరణము ఏం తెలియజేస్తుంది మనం మొట్టమొదట చూపించినటువంటి కిరణము పతన కిరణము అది గాలి నుండి గాజులోనికి వెళ్ళింది గాజులో నుండి మళ్ళీ గాలిలోనికి వచ్చింది గాలిలోకి వెళ్ళినప్పుడు గాజులోనికి వెళ్ళినప్పుడు వక్రీభవనం చెందుతుంది ఇది వక్రీభవన కిరణం మరి గాలి నుండి గాజులోనికి వెళ్ళింది అంటే విరళయానకం నుండి సాంద్రతరయానకంలోనికి వెళ్ళింది కాబట్టి లంబానికి దగ్గరగా జరుగుతుంది మళ్ళీ ఇక్కడ చూడండి గాజు నుండి గాలిలోనికి వచ్చే తలం వద్ద మనం లంబాన్ని గీస్తున్నాం
ఇక్కడ మళ్ళీ వక్రీభవనం జరిగింది. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది? గాజు నుండి గాలిలోనికి వక్రీభవనం జరిగింది. అంటే సాంద్ర త్రయానకం నుండి విరళ యానకంలోనికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ లంబానికి దూరంగా వెళ్తుందన్నమాట. నిజానికి గాలి నుండి గాజులోనికి, గాజుల నుండి గాలిలోనికే వచ్చింది. కానీ ఇప్పుడు ఇంతకు ముందు కంటే దూరంగా వెళ్ళినట్లుగా కనబడుతుంది. చూడండి, వక్రీభవన కిరణం ఎంతుందో, వక్రీభవన కోణం ఎంతుందో కొలుద్దాం. ఇవి రెండు వక్రీభవన కోణాలు. ఇది బహిర్గామి కోణం, ఇది కూడా ఐ తో సూచిస్తాం. ఇక్కడ వక్రీభవన కోణము యాంగిల్ ఆర్, కోణమాన్ని సహాయంతో కొలిసినట్లయితే అది ఎంత ఉంది? యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీలు ఉంది. జాగ్రత్తగా చూడండి, 10, 20. ఇక్కడ వక్రీభవన కోణము 20 డిగ్రీలు. మనం ఇప్పుడు ఈ బహిర్గామి కిరణం పైన ఒక లంబాన్ని గీసి బహిర్గామి కిరణానికి పతన కిరణానికి మధ్య లంబ దూరాన్ని కొలుద్దాం. దీన్నే మనము పార్శ్వ విస్థాపనం అంటాం. చూడండి, ఇక్కడ లంబ దూరాన్ని కొలుస్తున్నాం. స్కేల్ పెట్టి ఈ లంబ దూరాన్ని మనము కొలిసినట్లయితే ముందుగా ఆ రెండు రేఖలను కలుపుతూ లంబాన్ని గీసాం. లంబ దూరము అన్నాం కాబట్టి ఎటువంటి కొలతల్లో తేడా లేకుండా లంబాన్ని గీసుకున్నాం. ఇది కొలత ఎంత ఉంది? ఇప్పుడు ఖచ్చితంగా 1 సెంటీమీటర్ ఉంది. ఇదే ఈ గాజు దిమ్మ యొక్క పార్శ్వ విస్థాపనం, లేటరల్ షిఫ్ట్ అంటాం, ఎల్ఎస్. ఎల్ఎస్ ఎంత ఉంది? 1 సెంటీమీటర్ ఉంది అన్నమాట. చూడండి, ఇక్కడ పిక్యూ అనేది పతన కిరణము, ఆర్ఎస్ అనేది బహిర్గామి కిరణము, మధ్యలో వక్రీభవన కిరణము గీయబడింది. అంటే గాలి నుండి గాజులోనికి, గాజు నుండి గాలిలోనికి ఈ కిరణం ప్రయాణించింది కాబట్టి మధ్యలో వక్రీభవనం జరిగింది. రెండు సందర్భాల్లో వక్రీభవనం జరిగింది. బహిర్గామి కిరణానికి పతన కిరణానికి మధ్య లంబ దూరాన్ని మనము పార్శ్వ విస్థాపనము అంటాం. ఈ గాజు దిమ్మ యొక్క పార్శ్వ విస్థాపనము 1 సెంటీమీటర్ ఉంది. మరి పార్శ్వ విస్థాపనం అనేది కోణాన్ని బట్టి ఏమైనా మారుతుందా? కోణాల్ని మనం మారిస్తే ఈ పార్శ్వ విస్థాపనంలో తేడా ఏమైనా వస్తుందా చూద్దాం. మనము ఇక్కడ కోణాలను మార్చి ఇదే ప్రయోగాన్ని మళ్ళీ చేద్దాం. ఇక్కడ ఐ అనేది పతన కోణం, ఎంత తీసుకున్నాం? 30 డిగ్రీలు తీసుకున్నాం. అప్పుడు పార్శ్వ విస్థాపనం ఎంత వచ్చింది? 1 సెంటీమీటర్ వచ్చింది. మనము కోణాలని మారుస్తూ ఈ ప్రయోగాన్ని మళ్ళీ చేద్దాం. పతన కోణము 45 డిగ్రీలు, 60 డిగ్రీలతో ఇదే ప్రయోగాన్ని చేసి వక్రీభవన కోణం ఎలా ఉంది, పార్శ్వ విస్థాపనం విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఏం చేసాము?
పతన కోణము 45 డిగ్రీలుగా ఇంతకు ముందులాగానే గాజు దిమ్మను అమర్చి మనము వక్రీభవన కోణాన్ని పార్శ్వవిస్థాపనాన్ని కొలుద్దాం. ఇక్కడ పతన కోణము 45 డిగ్రీలుగా తీసుకున్నాం. మళ్ళీ ఇంతకు ముందులాగానే రెండు గుండు సుదుల నుంచి వాటిని సిడి అంచు వైపు నుండి చూస్తూ మరొక రెండు గుండు సుదుల్ని అదే వరుసలో ఉండేటట్లుగా గుచ్చుదాం. అంటే ఇక్కడ సిడి అంచు వైపు నుండి చూసి ఈ రెండు గుండు సుదులను గుచ్చటం జరిగింది. అదంతా ఇక్కడ వీడియోలో చూపించడం లేదు. సరే, ఇప్పుడు రెండు గుండు సుదులు ఆర్ఎస్ అనే బిందువుల వద్ద గుచ్చటం జరిగింది. పిక్యూ గుండు సుదులు మరియు ఆర్ఎస్ గుండు సుదులు అన్నీ కూడా సిడి అంచు వైపు నుండి చూసినప్పుడు ఒకే రేఖ పైన ఉన్నట్లుగా కనపడింది అన్నమాట. ఇంతకుముందు 30 డిగ్రీల పతన కోణంతో చేసినప్పుడు వక్రీభవన కోణము 20 డిగ్రీలుగా వచ్చింది. ఇప్పుడు 45 డిగ్రీలు పతన కోణమైనప్పుడు వక్రీభవన కోణం ఎలా ఉంటుంది, అలాగే పార్శ్వ విస్థాపనం ఎలా ఉంటుందో ఇప్పుడు కొలిచి చూద్దాం. ముందుగా గుండుసూదును తీసి ఈ ఆర్ఎస్లను కలుపుతూ రేఖను గీయాలి. ఇలా మనం స్కేల్ పెట్టి సరళ రేఖను గీసినట్లయితే ఇది బహిర్గామి కిరణము అవుతుంది. ఇప్పుడు పతన కిరణము బహిర్గామి కిరణము కలుపుతూ గాజు దిమ్మ లోపల మనము ఒక రేఖను గీయాలి. చూడండి, ఇది వక్రీభవన కిరణం. గాలి నుండి గాజులోనికి మరియు గాజు నుండి గాలిలోనికి కిరణము ప్రయాణించింది. ఇక్కడ పిక్యూ అని, తర్వాత ఇక్కడ వీటిని ఆర్ఎస్ అని గుర్తిద్దాం. ఇప్పుడు ఇంతకు ముందులాగానే మనము బహిర్గామి కిరణానికి మరియు పతన కిరణానికి మధ్య లంబ దూరాన్ని కొలవాలి. ముందుగా బహిర్గామి బిందువు వద్ద లంబాన్ని గీద్దాం. ఇక్కడ లంబాన్ని గీసినప్పుడు మనకి వక్రీభవన కోణం కనబడుతుంది, అలాగే బహిర్గామి కోణం కూడా కనబడుతుంది. ఇప్పుడు మనము గాలి నుండి గాజులోనికి వెళ్ళినప్పుడు వక్రీభవన కోణం ఎంత ఉందో కోణమానిని ద్వారా కొలుద్దాం. ఇక్కడ ఎంత ఉంది, 28 డిగ్రీలు ఉంది. 45 డిగ్రీల పతన కోణం ఉన్నప్పుడు వక్రీభవన కోణము 28 డిగ్రీలుగా ఉంది. చూడండి, ఇంతక 30 డిగ్రీలు పతన కోణమైనప్పుడు 20 డిగ్రీల వక్రీభవన కోణం ఉంది. ఇప్పుడు 45 డిగ్రీలు పతన కోణమైనట్లయితే వక్రీభవన కోణము 28 డిగ్రీలు ఉంది. మనము ఈ బహిర్గామి కిరణానికి పతన కిరణానికి లంబ దూరాన్ని కొలుద్దాం. దీన్నే మనము పార్శ్వ విస్థాపనం అని అంటున్నాం. ముందుగా ఈ రెండింటి మధ్య లంబ దూరం కొలవడం కోసం ఒక గీతను గీద్దాం. ఇంతకుముందు చేసినట్లుగానే ఈ రేఖ పొడవుని స్కేలుతో కొలవాలి. ఇప్పుడు ఎంత ఉందో జాగ్రత్తగా చూడండి. ఎంత ఉంది, 1.8 సెంటీమీటర్లు. ఇదే పార్శ్వ విస్థాపనం, 1.8 సెంటీమీటర్లు. అంటే
పతన కోణం 30 డిగ్రీలు ఉన్నప్పుడు పార్శ్వ విస్థాపనం 1 సెంటీమీటర్ ఉంది, అలాగే పతన కోణం 45 డిగ్రీలు అయినప్పుడు పార్శ్వ విస్థాపనం 1.8 సెంటీమీటర్లు అయింది. 1.8 సెంటీమీటర్లు ఇక్కడ మరొకసారి అన్నింటినీ గుర్తుకు తెచ్చుకుందాం. పతన కిరణము పీక్యూ, బహిర్గామి కిరణము ఆర్ఎస్. ఈ పతన కిరణానికి బహిర్గామి కిరణానికి మధ్య లంబ దూరాన్నే మనం పార్శ్వ విస్థాపనం అని అంటాం. ఇక్కడ 1.8 సెంటీమీటర్లుగా ఉంది. అదే 60 డిగ్రీలు పతన కోణం ఉన్నప్పుడు వక్రీభవన కోణము 35 డిగ్రీలుగాను పార్శ్వ విస్థాపనం 2.7 సెంటీమీటర్లుగాను వచ్చింది. మరి ఇక్కడ వీడియోలో 60 డిగ్రీల కోణాన్ని ఇంకా మనం చూపించలేదు, కానీ ప్రయోగపూర్వకంగా చేసినప్పుడు ఇప్పుడు మనం 2 చూపించాము, మూడోది చేసినప్పుడు 2.7 సెంటీమీటర్ల పార్శ్వ విస్థాపనం వచ్చిందన్నమాట. అంటే పతన కోణాన్ని బట్టి పార్శ్వ విస్థాపనం కూడా మారుతూ ఉంది. ఇక్కడ చూడండి, మన ఇండ్లలో ఉండే అక్వేరియం కోసం ఉండేటటువంటి నీళ్ళ ట్యాంకులో నీరు పోసిన తర్వాత పైనుంచి ఇలా చూస్తూ మనము లేజర్ కాంతిని పంపించినట్లయితే తలము యొక్క లంబం వెంబటి మనం కాంతిని పంపించినప్పుడు అది ఎటువంటి వక్రీభవనం చెందకుండా నేరుగా బయటికి వచ్చింది. అదే ఇప్పుడు మనము ఈ లేజర్ కాంతిని కొంత కోణం చేస్తూ ఉంచినట్లయితే చూడండి, ఇక్కడ ఎంత చక్కగా వక్రీభవనం జరిగింది. ఎన్ని సందర్భాల్లో జరిగింది ఇది? 2 చోట్ల వక్రీభవనం జరిగింది. ఇక్కడ ఎన్ అనేది లంబాలు. మరొక వైపు నుండి చూసినప్పుడు ఇక్కడ కూడా ఈ విధంగా జరిగింది. అదే ఇక్కడ గాజు పలక, గాజు దిమ్మ గుండా ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది గాజు దిమ్మ. ఈ గాజు దిమ్మలో కాంతి ఏ విధంగా వక్రీభవనం చెందుతుందో చూడండి. చూడండి ఇక్కడ ఈ విధంగా వక్రీభవనం 2 సందర్భాలలో జరుగుతూ ఉంది. దీన్ని మనం ప్రయోగపూర్వకంగా చేశామన్నమాట. ఇక దీని తర్వాత నిలువు విస్థాపనం ఎలా జరుగుతుందో, గాజు యొక్క వక్రీభవన గుణకాన్ని కనుక్కోవడానికి నిలువు విస్థాపనం ప్రయోగాన్ని చేద్దాం. మనం ఇప్పుడు కృత్యం 8ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా గాజు దిమ్మే మందాన్ని మనం కొలిచి నోట్బుక్లో రాసుకోవాలి. ఇంతకుముందు మనం చేసిన ప్రయోగంలో లాగానే గాజు దిమ్మే అంచును గీయాలి. ఏబీ రేఖకు ఏదైనా బిందు వద్ద లంబాన్ని గీయాలి. ఇక్కడ చూపించినట్టుగా లంబాన్ని గీయాలి. ఆ దీర్ఘచతురస్రంలో గాజు దిమ్మను ఉంచి ఒక గుండు సుదిని తీసుకొని ఇక్కడ పటంలో చూపించిన విధంగా దాని పొడవు ఏబీకి సమాంతరంగా ఉండే విధంగా గుండు సుదిని తీసుకొని ఈ ఏబీ రేఖకు సమాంతరంగా ఉండే విధంగా ఏబీ రేఖకు గీసిన లంబంపై దిమ్మె నుండి 15 సెంటీమీటర్ల దూరంలో పి బిందు వద్ద ఉంచాలి. ఆ గుండు సుదిని దిమ్మె యొక్క రెండో వైపు నుంచి చూస్తూ, ఇక్కడ పటంలో చూపించిన విధంగా రెండో వైపు నుంచి చూస్తూ మొదటి దానితో ఒకే సరళ రేఖలో ఉండేటట్లు మరో గుండు సుదిని ఇక్కడ ఉంచాలన్నమాట. అవి రెండు ఒకే సరళ రేఖలో ఉన్నట్లుగా కనపడ్డప్పుడు మనం గాజు దిమ్మను తీసివేసి గుండు సుదనల స్థానాలు చూసినట్లయితే అవి రెండు సరళ రేఖలో లేకపోవడాన్ని మనం గమనించవచ్చు అన్నమాట.
ఇక్కడ పటంలో చూపించినట్లు మనం గుండు సూది నుండి ఒక లంబాన్ని గీయాలి అది క్యూ బిందువు వద్ద ఇక్కడ రేఖను ఖండించింది ఇప్పుడు PQ ల మధ్య దూరాన్ని మనం కొలవాలి ఈ మధ్య దూరమే మనకు కావాల్సిన నిలువు విస్థాపనం ఈ గుండు సూది దూరం అంటే P బిందువు ఆ దూరాన్ని మనం మార్చి ఈ కృత్యాన్ని చేసినా కూడా ఈ నిలువు విస్థాపనం విలువ మారదన్నమాట ఇంతకా పార్శ్వ విస్థాపనం మనము కోణాన్ని బట్టి మారిందని గమనించాం ఇక్కడ మాత్రం నిలువు విస్థాపనం దూరాన్ని బట్టి మారదు మరి ఈ నిలువు విస్థాపనం ఉపయోగించి ఏం చేయవచ్చు ఈ నిలువు విస్థాపనాన్ని ఉపయోగించి మనం తీసుకున్న గాజు దిమ్మ యొక్క వక్రీభవన గుణకాన్ని కనుక్కోవచ్చన్నమాట దానికి ఈ క్రింది సూత్రం ఉపయోగపడుతుంది గాజు యొక్క వక్రీభవన గుణకము గాజు దిమ్మ మందము బై గాజు దిమ్మ మందము మైనస్ నిలువు విస్థాపనం మనం ముందుగా కృత్యం ముందే గాజు దిమ్మ మందాన్ని కొలవాలని చెప్పుకున్నాం ఆ గాజు దిమ్మ మందములో నుండి ఈ నిలువు విస్థాపనాన్ని తీసివేసిన ఇప్పుడు వచ్చిన విలువని క్రింద హారంలో వేస్తాం లవణంలో ఏమో గాజు దిమ్మ మందాన్ని వేస్తాం అన్నమాట ఈ విధంగా మనం లెక్కించినట్లయితే గాజు దిమ్మ యొక్క వక్రీభవన గుణకము తెలుస్తుంది ధన్యవాదములు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు వీడియోలను చూస్తూ ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోగలరు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం సెలవు